అత్త అడిగితే నేను ఏదో చెప్పుకుంటాను, నువ్వు హాల్లోకి వెళ్ళిపో. నిజంగా వెళ్ళమంటావా బావా? నిజంగా చెప్తున్నాను, వెళ్ళు. కన్ఫర్మా? నీకు దండం పెడతాను నాయన, వెళ్ళు వెళ్ళు హాల్లోకి వెళ్ళు వెళ్ళు. మరి ఇలా ఉన్నాడు. వాము, ఇంకాసేపు ఉంటే ఏం జరిగిపోయేదో. బూచి అన్నయ్యతో పాటు లోపల పడుకోమన్నారు కదా, నువ్వు బయట ఏం చేస్తున్నావు? మేడం గారికి కూడా అదే చెప్పినట్టున్నారు. చూశాక దాచడం ఎందుకు మేడం? నేను కాచి గురక పెడుతుంటే వచ్చేసాను. మరి నువ్వెందుకు వచ్చావు? మా సిస్టర్ గురకతోనే ఆపేసింది దాత్రయ్య, కానీ మీ అన్నయ్య నన్ను పట్టుకుని ఐ లవ్ యూ కాచి అని ముద్దులు పెట్టుకుంటున్నాడు. వెరీ 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 బ్యాడ్ బిహేవియర్ దాత్రయ్య. గుడ్ బిహేవియర్ దాత్రే. అయిపోయావే, చెప్పు. నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్తున్నావు కదా, చెప్పు. అబద్ధాలు ఏంటన్నయ్య? జరిగింది ఇది కాదా? కాదు సిస్టర్, కాలు వేసి ముద్దులు పెట్టి ఐలవి చెప్పింది ఈ మహానుభావుడే. నేనే బాధ భరించలేక బయటికి పంపించేశాను. చూడటానికి అమూల్ బేబీలా ఉంటాడు, లోపలికెళ్ళాక రకరకాలుగా మారిపోయాడు. కేదార్, అన్నయ్య చెప్తుంది నిజమా? నిజమంటే ఇంత పెద్ద మనిషి చెప్తున్నాడు కాబట్టి నిజమే అనుకో. మళ్ళీ అనుకో ఏంటి? నిజమే దాత్రే. రాను రాను మరీ కోతిలా తయారవుతున్నావు, వెళ్ళి బుద్ధిగా అన్నయ్య దగ్గర పడుకో. నేను వెళ్ళను. బతికించావు బామ్మతి. అయినా ఏంటి, అందరూ కలిసి వేర్వేరు గదుల్లో పడుకోమంటే ఓకే అని చెప్పావు. నాకు ఓకే నా కాదా అని అస్సలు అడగలేదు. వదిన చెప్పాక కూడా నీకు ఓకే కాదు అని వదిన ముందు చెప్పేవాడివా? అంటే చెప్పలేననుకో. మరి బుద్ధిగా వెళ్ళి పడుకో. ఒక పని చేద్దాం, నువ్వు నేను ఈ రూమ్లో పడుకుందాం, బావ సిస్టర్తో పాటు పడుకుంటాడు. ఏం బావా? నాకోకే. ఓకే అంట. నాకోకే సిస్టర్, ఈ సైకో బామ్మర్తో పడుకోవడం కంటే నాకు ఆ గొరకే నయం. సరే బామ్మర్ దగ్గర. హలో, మీ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. అన్నయ్య, అత్తయ్య కోపం మీకు తెలిసింది. అత్తయ్య చెప్పాక కూడా ఇలా కలిసి పడుకున్నామని తెలిస్తే అత్తయ్య ఏం చేస్తుందో నాకంటే బాగా మీకే తెలుసు అనుకుంటా. అమ్మో, ఆ టార్చర్ కంటే ఇదే బెటర్. బామ్మర్ది, నువ్వు మాత్రం నా రూమ్ వైపు రాకే ప్లీజ్. బాయ్ సిస్టర్, బాయ్. ఏం సార్, మీకు వేరే చెప్పాలా? వినిపించలేదా? లేదా అత్తయ్యని పిలవాలా? పిలు పిలు. ఏంటి పిలవడం లేదు? ఎవరైనా చూస్తే బాగోదు. చూడు, నువ్వు నేను తాళి కట్టిన నా భార్యవి, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు బొత్తిగా భయం లేకుండా పోతుంది. నువ్వెక్కడైనా పడుకో, నీ ఇష్టం. నాకు నిద్ర వస్తుంది, నేను సోఫాలో పడుకుంటాను. అప్పుడుతో మాట్లాడి మళ్ళా దుబాయ్ పోయేదానికి బిర్యానీ ఏర్పాట్లు చేయమని చెప్పాలా? రాత్రంతా ఆ జేడి అబ్బోడిని పట్టుకున్నట్టు ఒకటే కలలు. అవునత్తయ్య, సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోవాలి. ఏంటి మాస్టారు, పొద్దున్నే తెగ ఏదో ఆలోచిస్తున్నారు? యువరాజ్ గురించి దాత్రే. యువరాజ్ దొరికితే గాని మన సమస్యలకి ఒక పరిష్కారం దొరకదు. యువరాజ్ ఏమో
చేతి వరకు వచ్చి చేజారిపోతున్నాడు. ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగిపోయాం. యువరాజ్ ఎక్కడున్నాడో తెలీదు, ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలీదు, ఎలా పట్టుకోవాలో కూడా తెలీదు. పారిపోతున్న వాడి వెంట పరిగెడితే మనం ఎప్పటికీ వెనకాలే ఉండిపోతాం కేదార్. యువరాజ్ పారిపోకూడదు, మన వైపే పరిగెడుతూ రావాలి, అప్పుడే మనం పట్టుకోగలం. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు దాత్రి. యువరాజ్ అజ్ఞాతం నుంచి బయటికి రావాలంటే పొగ పెట్టాలి కేదార్, అప్పుడే బయటికొస్తాడు. ఒక చిన్న అవకాశం దొరికితే చాలు, యువరాజే మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేలా చేస్తాను. ఆ అవకాశం త్వరగా వస్తే బాగుంటుంది దాత్రి, ఆలస్యమైతే యువరాజ్ మళ్ళీ దేశం వదిలి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. ఈసారి యువరాజ్కి మాత్రం అంత టైం ఇవ్వను కేదార్, నిన్న జరిగిన దానికి ఇంకా షాక్లో ఉండుంటాడు. దాని నుంచి తేరుకునే లోపే ఇంకో షాక్ ఇచ్చి యువరాజ్ బయటికి వచ్చేలా చేస్తాను. యువరాజ్, నీ దాగుడు మూతల ఆటలైపోయాయి, నేను బిగించే ఉచ్చులో ఇరుక్కోవడానికి రెడీగా ఉంటు. సిస్టర్ ఒక కాఫీ తీసుకొస్తానన్నయ్య. అందరూ హాల్లో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా భార్య ఇక్కడ ఒక్కతే కష్టపడుతూ ఉంటే నేను వెళ్ళి అక్కడ తాపీగా కాళ్ళు ఊపుతూ ఎలా కూర్చుంటాను? అయితే కాళ్ళు ఊపకుండా వెళ్ళి కూర్చో, ఇక్కడ నా పని మాత్రం చెడగొట్టుకో. ఇది మరీ బాగుంది, నేనేదో నా భార్య కష్టపడకూడదు. నువ్వు చెప్పిందే కరెక్ట్, నేను హాల్లోకి వెళ్ళి కూర్చుంటాను. వదినా కాఫీ అనయ్య. గుడ్ మార్నింగ్ మ్యామ్. రఘురామ్ గారు, మీరేంటి ఇక్కడ, అది కూడా ఇంత పొద్దున్న? మీతో అర్జెంటుగా మాట్లాడాలని 2 డేస్గా ట్రై చేస్తున్నాను, కుదరడం లేదు, అందుకే ఇంటికి వచ్చాను. కూర్చో. కాఫీ టీ అలాంటివి ఏమి వద్దు మేడం, ఇట్స్ ఓకే. చెప్పండి, దేని గురించి మాట్లాడడానికి వచ్చారు? ఎక్స్పోర్ట్ బిజినెస్ గురించి మాట్లాడడానికి వచ్చాను మ్యామ్. వైజాగ్ షిప్ యార్డ్లో 50 కోట్లు విలువ చేసే కంటైనర్లన్నీ అయిపోయాయి మ్యామ్. ఎవరి కంటైనర్స్? బెనర్జీ గారి సార్, ఇప్పటికే చాలా రోజుల నుంచి యార్డ్లోనే ఉంది సార్. 2 రోజుల్లో వాటిని డెలివరీ చేయకపోతే మనం బెనర్జీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి 50 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అసలేంటి కంటైనర్స్ ఎందుకు ఆగిపోయాయి, ఏమైనా ప్రాబ్లమా? ఎక్స్పోర్ట్స్ అన్ని యువరాజే చూసుకుంటున్నాడు, యువరాజ్ సైన్ లేకుండా ఎక్స్పోర్ట్స్ చేయలేము. మీడియాలో వస్తున్న న్యూస్ వల్ల మనం పేపర్స్ను కూడా మేనేజ్ చేయలేం. ఏదో ఒకటి చెయ్యమ్మి, 50 కోట్లు అంటే మాట్లా. విషయం 50 కోట్లు ఒకటే కాదు పిన్ని, బెనర్జీ గారికి మనకి చాలా లావాదేవీలు ఉన్నాయి, మన ఛానల్లో షేర్ ఉంది. ఇప్పుడు ఆయన సరుకు అని ఎక్స్పోర్ట్ చేయకపోతే పేరు పోతుంది. ఆయనతో ఎన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన రిలేషన్ కూడా పోతుంది. ఏం చేసినా రేపటిలోపే చేయాలి మ్యామ్. దాంతోపాటు మిగిలిన ఎక్స్పోర్ట్లు కూడా ఆగిపోయాయి మ్యామ్. నిషిక వాళ్ళని కంగారు పెడితే యువరాజ్ గురించి నిజం చెప్పే అవకాశం ఉంది. యాభై కోట్ల నష్టం అంటే కంపెనీ పూర్తిగా లాస్లోకి వెళ్ళిపోతుంది కదా, ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. ఈ విషయం మార్కెట్లో తెలిస్తే
కంపెనీ పరువు కూడా పోతుంది, షేర్స్ పడిపోతాయి, కంపెనీ వాల్యూ కూడా పడిపోతుంది. బిజినెస్లో అన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకం. అందరికీ మన మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది. యువరాజ్ కంపెనీకి సీఈఓ అవడం వల్ల యువరాజ్ వచ్చి సైన్ చేయకపోతే డబ్బు నష్టంతో పాటు పరువు కూడా పోతుందన్నమాట. అంటే ఇప్పుడు యువరాజ్ వచ్చి సైన్ చేస్తే సమస్య ఏమీ ఉండదా? అవును నిష్క, ప్రాబ్లం ఏమీ ఉండదు. యువరాజ్ ఎక్కడో ప్రాణాలతో ఉన్నాడని తెలిసింది కాబట్టి నాకెందుకో ఈ విషయం కానీ యువరాజ్కి ఎవరైనా తెలిసేలా చేస్తే ఖచ్చితంగా యువరాజ్ కంపెనీ పరువు డబ్బులు కాపాడడం కోసం ఎలాగైనా వస్తాడనిపిస్తుంది. అవును దాత్రే, యువరాజ్ ఇంత కష్టపడి నిలబెట్టిన కంపెనీ ఇలా కళ్ళ ముందే కూలిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాడు? యువరాజుకి విషయం తెలియచేయాలంటే ముందు ఎక్కడున్నాడో తెలియాలి కదా జగదాత్రి. ఎక్కడున్నాడో తెలిస్తే మాకు ఈ తిప్పలన్నీ ఎందుకు? బాగా కవర్ చేసాం మావయ్య, దగ్గర్లోనే దొరుకుతాడు. నేను ఏదో ఒకటి చేస్తాను. ఓకే మ్యామ్. కౌశికి, నాకెందుకో యువరాజ్ ప్లేస్లో కొత్త సీఈఓని అపాయింట్ చేయడమే ఈ సమస్యకు పరిష్కారం అనిపిస్తోంది. కంపెనీ బయోస్ ప్రకారం మీ కొడుకు మాత్రమే కంపెనీ సీఈఓగా ఉండాలి కదా బాబాయ్. ఇలాంటి చిక్కొచ్చి పడింది ఏంటి ఇప్పుడు ఎలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది బాబాయ్. ఏంటమ్మా అది? ఈ కంపెనీకి సీఈఓగా కేదార్. ఏంటి మీ ఉద్దేశం? కేదార్ని ఇంటి వారసుడిగా స్వీకరించినట్టే కదా. అది కాదు నిషి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి కౌశికి నువ్వు చెప్పేది మేము వినేది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? అసలు వీడికి ఈ ఇంటికి ఏం సంబంధం? నువ్వు వాణ్ణి సీఈఓ చేస్తానంటున్నావు? చూడండి, మీకు కేదార్కి ఆస్తి రాసివ్వాలి, ఐశ్వర్యవంతుణ్ణి చెయ్యాలనుంటే మీ ఆస్తి రాసిచ్చుకోండి, మీ డబ్బులు ఇచ్చుకోండి. అంతేకాని ఇంటి వారసుని చేస్తాను అంటే మేమేమి చూస్తూ ఊరుకోము. సరే అమ్మి, నువ్వన్నట్టే వారసుని చేసి సంతకం పెట్టించావి అనుకో, అప్పుడు ఆఫీసులో వాళ్ళు, సమాజంలో అందరూ వీడు ఆయనకి కొడుకు ఎట్టా అయినాడని అడగరా? అప్పుడు ఏం సమాధానం చెప్తావు? చూడండి పిన్ని, కంపెనీ పరువుని డబ్బుల్ని కాపాడడానికి నాకింతకంటే మంచి ఆలోచన రాలేదు. లేదు, మీ దగ్గర ఇంతకంటే మంచి పరిష్కారం ఉందంటే చెప్పండి, వినడానికి నేను సిద్ధంగానే ఉన్నాను.
మీరు పరిష్కారం చెప్పక నేను చెప్పింది ఒప్పుకోము అంటే ఆ 50 కోట్ల నష్టం మీరే భరించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కంపెనీకి ఎలాంటి నష్టం వచ్చినా మీరే బాధ్యత తీసుకోవాలి. ఎంత కంపెనీ ఆవిడ చేతిలో ఉంటే అందరూ ఆవిడ ఆడించినట్టు ఆడాలి అనుకుంటుందా? అంతా మన కర్మమ్మీ. లేకుంటే అబ్బోడు కేసులో ఇరుక్కోవడమేంది, అప్పుడే హిట్ అవడమేంది? కౌశికీకి నిజంగా పిచ్చి పట్టింది అదిన. అందుకే కంపెనీ తీసుకెళ్లి కేదార్గాడి చేతిలో పెట్టి వారసుడుగా ఒప్పుకోమంటుంది. అయినా కంపెనీ ఏమైనా ఆవిడ సొంతం అనుకుంటుందా? మా ఆయన తన కష్టంతో కంపెనీ నడుపుతున్నాడు, దాని మీద సర్వ హక్కులు యువరాజ్కే ఉంటాయి. కౌశికి చూసినావా మరిది, 50 కోట్ల నష్టం మీరే భరించుకోండి అని మనల్ని ఎట్లా వేరు చేసి మాట్లాడిందో. కౌశికి ఎప్పుడూ స్వార్థపరు రాలే వదిన, ఇప్పుడిప్పుడే మనకి కౌశికి అసలు రంగు బయటపడుతుంది. నిషి, ముందు ఆ అబ్బోడికి ఫోన్ చేసి ఈడ జరుగుతా ఉండేది చెప్పు. యువరాజ్, ఎక్స్పర్ట్స్కి సంబంధించి ఒక సమస్య వచ్చింది. వైజాగ్ షిప్ యార్డ్లో 50 కోట్లు విలువ చేసే కంటైనర్లన్నీ ఆగిపోయాయి మ్యామ్. 2 రోజుల్లో వాటిని డెలివరీ చేయకపోతే మనం బెనర్జీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి 50 కోట్ల నష్టపరిహారం కట్టాలి. నాకెందుకు యువరాజ్ ప్లేస్లో కొత్త సీఈఓని అపాయింట్ చేయడమే ఈ సమస్యకి పరిష్కారం అనిపిస్తోంది. ఈ కంపెనీకి సీఈఓగా కేదాన్ని చేస్తే మీరు పరిష్కారం చెప్పక నేను చెప్పింది ఒప్పుకోము అంటే ఆ 50 కోట్ల నష్టం మీరే భరించుకోవాల్సి వస్తుంది. నా స్థానంలో వజ్రపాటి యువరాజ్ స్థానంలో ఆ అనామకుడిని కూర్చోబెట్టాలనే ఆలోచన అక్కకెలా వచ్చింది? వాడిని నా ఇంట్లో నుంచి గెంటేద్దామని చూస్తుంటే వాడు నా సీట్లోనే కూర్చోవాలని కలలుగంటున్నాడా? చంపేస్తాను. నా స్థానంలోకి ఎవరు రావాలని చూసినా చంపేస్తాను. అబ్బోడా, అర్థం లేని ఆవేశాలు అంత మంచివి కాదు నాయన. అవును యువరాజ్, అయినా ఎంతమంది ఉన్నాం, మనల్ని కాదని వాణ్ణి కౌశికి సీఈఓ చేయలేదు. చెయ్యకూడదు కూడా బాబాయ్. చేసిన మరుక్షణం వాడి ఇంటి వారసుడని మనంతట మనమే ఒప్పుకున్నట్టు. ఇక వాణ్ణి ఎప్పటికీ ఇంట్లో నుంచి బయటికి పంపించలేం. మరి ఇప్పుడు ఏం చేద్దాం యువరాజ్? ఏదో ఒకటి చేయకుంటే 50 కోట్ల నష్టం మన నెత్తిన పడుతుంది. కౌశికి మనసులో ఇలాంటి ఆలోచన ఉన్నాక ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అదే పని చేస్తుంది. నాకు కొంచెం టైం ఇవ్వండి, ఏం చేయాలో చెప్తాను. అప్పటిదాకా అక్క ఏం చెప్పినా మీరు మాత్రం కన్విన్స్ అవ్వద్దు. సరే యువరాజ్. దేవుడా, ఉన్న సమస్యల నుంచి ఎలా బయటపడాలా నాయన అనుకుంటా ఉంటే పెద్ద బండ తెచ్చిన నెత్తిన పెట్టినావు కదా సామి. కంపెనీ పేరు, ప్రతిష్టలు, డబ్బు కాపాడుకోవడానికి కేదార్ని కొడుకు స్థానంలోకి తెస్తానని కౌశికి అంటుంది. దానికి వైజయంతి ఒప్పుకోదు, గొడవ చేస్తుంది. ఏ కుటుంబం కోసమైతే కేదార్ నా కొడుకనే విషయాన్ని మనసులో దాచుకున్నాను, అదే కుటుంబం అంతా నా వల్ల బాధపడుతుంది. ఇన్ని బాధలు పెట్టే బదులు ఒకేసారి నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపోతే కూడా అప్పుడైనా ఈ సమస్యలన్నీ తీరిపోతాయి.
కౌశికి, నానా సరేనా, ఇదిగో నాన్న.